శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీనస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిల్లాలో 17,000కు పైగా నమోదైన కరోనా కేసులు, వ్యాధి సామాజిక వ్యాప్తి దశలో ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వైద్య నిపుణులు. కరోనాను నివారించడానికి అనుసరించవలసిన విధి విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని విమర్శించిన పూనాటి ఆంజనేయులు. కరోనా కట్టడిలోను ఉపాధి కల్పించడంలోను విఫలమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలో కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దీని వ్యాప్తి తీవ్రత రోజురోజుకి పెరుగుతుంది. జిల్లాలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 17,170 మంది వ్యాధి బారిన పడినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. వీరిలో 9,752 మంది కోలుకొని ఇళ్లకు చేరగా 6,606 మంది వైద్య సదుపాయం పొందుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 223 మంది మృతి చెందారు. 2,000 మందికి పైగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. వీరికి మందులు అందిస్తున్నారు. ప్రభుత్వం కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి అక్కడ కూడా వసతులు కల్పిస్తున్నారు. దీంతో పాటు జిల్లాలో ప్రైవేటు వైద్యశాలల్లో కూడా కోవిడ్ వైద్యాన్ని వైద్య సేవలు అందిస్తున్నారు. అత్యధికంగా ఒంగోలు రెవెన్యూ డివిజన్లోను, తరువాత కందుకూరు రెవెన్యూ డివిజన్లోను, మార్కాపురం రెవెన్యూ డివిజన్లో కరోనా తన ప్రాభవాన్ని చాటుతోంది. ప్రధానంగా కరోనా ప్రభావం పట్టణ ప్రాంతాల్లో అధికంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం అధికంగానే కనిపిస్తుంది. ఒక ఒంగోలు పట్టణంలోనే 2,500 మందికి పైగా వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కందుకూరు, మార్కాపురం, చీరాల, కనిగిరిలో వ్యాధిగ్రస్తులు తక్కువగా లేరు. ఒక్క ఆదివారం రోజునే 923 కేసులు జిల్లాలో నమోదయ్యాయి. కొత్త ప్రాంతాల్లో కూడా కేసులు నమోదవుతున్నాయి. మార్టూరు, పొదిలి, ముండ్లమూరు, నాగులుపలపాడు, జరుగుమల్లి, కొత్తపట్నం, కంభం, బెస్తవారిపేట, ఒలేటివారిపాలెం, కొమరోలు, వైపాలెం, ఉలవపాడు, చీమకుర్తి, ఎద్దనపూడి, మద్యపాడు, టంగటూరు మండలాల్లో కూడా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్న కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టమైన చర్యలు అధికారులు చేపడుతున్నారు. జిల్లాలో వ్యాధి తీవ్రత పెరగడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. వ్యాధి సామాజిక వ్యాప్తి దశలో ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు తెలియజేస్తున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగాలని లేని పక్షంలో యువనాయకులు, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇదా సుధాకర్ రెడ్డి తెలిపారు. ఒంగోలు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో గాంధీ, నెహ్రూలతో పాటు గాంధీ కుటుంబం చేసిన కృషి దేశ ప్రజలందరికీ తెలుసునన్నారు. దేశ ప్రజలకు గాంధీ కుటుంబం అంటే ఒక నమ్మకమన్నారు. దేశాన్ని, ప్రజలను మతోన్మాదం నుండి కాపాడాలంటే సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో రసూల్, సుబ్బారావుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారే కొనసాగాలని చెప్పేసి, ఒకవేళ ఆమె ఆరోగ్యరీత్యా ఆ పదవిని చేయలేకపోతే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, యువనేత రాహుల్ గాంధీ గారు ఏఐసీసీ అధ్యక్షుగా బాధ్యతలు స్వీకరించాలని చెప్పేసి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. మరి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని రావడానికి మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, అలాగే గాంధీ ఫ్యామిలీ చేసినటువంటి త్యాగాలు ప్రపంచం మొత్తానికి తెలుసు. అలాగే భారతదేశ ప్రజల్లో మహాత్మా గాంధీ, గాంధీ కుటుంబం అంటేనే ఒక రకమైనటువంటి నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్నటువంటి పరిస్థితి. కనుక భారతదేశం ఈ రోజుకి ఆర్థికంగా కానీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోభివృద్ధి మరి ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యం అయితేనేమి, రాజ్యాంగం అయితేనేమి, విధి విధానాలు అయితేనేమి, వాటి ద్వారానే భారతదేశ ప్రజలు అభివృద్ధిలో ముందుకు పోయారని చెప్పేసి భారతదేశ ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. మరి ఈరోజు భారతదేశాన్ని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ మతోన్మాద శక్తుల నుంచి కాపాడాలంటే అది ఒక సోనియా గాంధీ గారికి కానీ రాహుల్ గాంధీ గారికే సాధ్యమని చెప్పేసి
మేం బలంగా విశ్వసిస్తున్నాం అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నమ్ముతున్నారు భారతదేశ ప్రజలందరూ కూడా మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద సోనియా గాంధీ గారి నాయకత్వం మీద విశ్వాసాన్ని చూపుతున్నారు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము మరి భారతదేశంలో లౌకికవాద సిద్ధాంతం గాని మరి ప్రజాస్వామ్యం గాని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి రాజ్యాంగాన్ని అమలులో ఉంచి రాజ్యాంగాన్ని విశ్వాసంలోకి తీసుకొని పరిపాలన చేయాలి అంటే మరి రాజ్యాన్ని రాజ్య పరిపాలన చేయాలంటే దానికి కాంగ్రెస్ పార్టీ తోటే సాధ్యం ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా గాంధీ కుటుంబానికే సాధ్యం అని చెప్పేసి మేము విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవంగా శ్రీమతి సోనియా గాంధీ గారిని ఏసీసీ బాధ్యత స్వీకరించాలని చెప్పేసి మేము కోరుకుంటూ అలా కాని పక్షంలో రాహుల్ గాంధీ గారు ఆ పగ్గాలు చేపట్టి కాంగ్రెస్ పార్టీకి దిశా నిర్దేశం చేయాలి భారతదేశం ప్రజలు కూడా వారి విశ్వాసాన్ని కూడా పరిగణలో తీసుకొని రాహుల్ గాంధీ గారు ఆ పదం చేపట్టాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం శ్రీమతి సోనియా గాంధీ గారు గాని ఆమెకు పరిస్థితి అనుకూలం కానప్పుడు రాహుల్ గాంధీ గారు తీసుకోవటము భారతదేశానికి శ్రేయస్కరము ప్రస్తుత సంక్షోభంలో కులమత రహితంగా పరిపాలనా విధం కొనసాగాలంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే సాధ్యము మరి ఏ మతాలు విచక్షణ లేకుండా జాగృతగా న్యాయబద్ధంగా నీతివంతముగా రాజ్యాంగ పరంగా దశ దిశ భారతదేశ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అయినటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి పగ్గాలు చేపట్టడమే శ్రేయస్కరం ప్రపంచ దేశాలు కరోనాను నివారించడానికి అనుసరించిన విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని దీంతో దేశంలో కరోనా వ్యాప్తి పెరిగిందని కరోనాను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం తూర్పు ప్రకాశం కార్యదర్శి పూనాటి ఆంజనేయులు అన్నారు కరోనా కట్టడిలోనూ ఉపాధి కల్పించడంలోనూ విఫలమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద సిపిఎం తూర్పు ప్రకాశం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ కరోనా వ్యాప్తి ఉధృతంగా పెరిగిపోయి ప్రపంచ స్థాయిలో మూడవ స్థానంలో దేశం ఉందన్నారు ఉద్యోగ ఉత్పాది కోల్పోయిన వారికి నెలకు 7500 రూపాయల నగదు నెలకు మనిషికి 10 కేజీల బియ్యం సరఫరా చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జాల అంజయ్య జీవి కొండారెడ్డి మోజెస్ శ్రీనివాసు బాబు మాబుతో పాటు పలువురు సిపిఎం నాయకులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాని కట్టడి చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ కరోనా నివారణలో ప్రపంచంలో అనేక దేశాలు వాటిని నివారించి కట్టడి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి అనుభవాలను విస్మరించారు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇవాళ భారతదేశం మూడో ప్లేస్లో ఉంది ప్రపంచంలో కరోనా వ్యాప్తి ఉధృతంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా వైరస్ విరివిగా లక్షలాది మందిలోకి అంటుకుంది ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఉపాధి పోయింది తిండికి ఇబ్బంది వచ్చింది జీతాలు లేవు ఈ విషయాల మీద కేంద్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ మేము నిరసన తెలియజేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కరోనాని నివారించడంలో కట్టడి చేయడంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడంలో మీరు అనుసరిస్తున్న విధానాలు తప్పు వాటి గుండా చాలా ప్రమాదం వస్తుంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనేది మొదటి విషయం ప్రజలకు తిండి పెట్టండి 7500 రూపాయల చొప్పున 6 నెలల పాటు ప్రతి కుటుంబానికి మనీ ట్రాన్స్ఫర్ చేయండి ఉపాధి పోయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు పోయిన వాళ్ళందరికీ అది ఉపయోగం జరుగుతుందని మేము మొదటి నేను చెప్తున్నాం 10 కేజీల బియ్యం చొప్పున మీ దగ్గర గోడవులు నిలవలు ఉన్నాయి వాటిని ట్రాన్స్ఫర్ చేయండి అన్ని ఇళ్లకి మీరు ఉపయోగపడేటట్టుగా ప్రతి కుటుంబానికి మనీ ట్రాన్స్ఫర్ బియ్యం ఇవ్వడం ద్వారానే ఇది పరిష్కారం అవుతుంది అనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ సమయంలోనే సందట సడేమియలాగా ప్రభుత్వ రంగాన్ని మీరు తెగనమ్మేస్తున్నారు బొగ్గు కానీ విద్యుత్ కానీ అన్ని రంగాలు అంతరిక్షయానం కానీ ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా ఇస్రోతో సహా ఎల్ఐసితో సహా అన్ని ప్రభుత్వ రంగాల్ని అమ్మకానికి పెట్టారు మీరు ఈ సమయంలో నరేంద్ర మోడీ గారు దేశభక్తి అనేది ఈ సమయంలో
ఆయన విదేశాలకు తాకట్టు పెడుతున్నాడు. దేశాన్ని అమ్మొద్దు, దేశాన్ని ఆపండి, ప్రజలకు అట్టిపెట్టండి. మీరు అమ్మేయడానికి మీకు హక్కు లేదు. దేశాన్ని అమ్మొద్దు, ప్రజలకు తిండి పెట్టండి, ప్రజలకు ఉపాధి ఇవ్వండి, ప్రజల్ని ఆరోగ్యం నుంచి కాపాడండి అనే డిమాండ్ల కోసం ఈరోజు జరుగుతున్న నిరసన ద్వారానైనా ప్రభుత్వం ఆలోచించాలని మేము సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నుంచి ఈరోజు కలెక్టరేట్ కాడ జరుగుతున్న ఆందోళన సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలంటూ వారు రోడ్డెక్కారు. స్థానిక ప్రకాశం భవనం వద్ద ఆందోళన చేపట్టారు. వారికి వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలియజేశారు. అభ్యర్థులు ఒకవైపు నిరసన కొనసాగిస్తుండగా వివిధ సంఘాల ప్రతినిధులు కలెక్టర్ పొల భాస్కర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఉద్యోగాల ఎంపికలో నిబంధనలు పాటించలేదని వారు ఆరోపించారు. అర్హులకు న్యాయం చేయాలని వారు కలెక్టర్ పోల భాస్కర్ను కోరారు. ఇదిలా ఉండగా ఎంపిక తీరును తప్పుబడుతూ కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని ఆందోళన కార్యక్రమానికి అనుమతి లేదని, అనుమతి లేని కార్యక్రమాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో ఆందోళనకారులు ఆందోళన విరమించారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వారికి సర్టిఫికేట్ ఇచ్చి తిరిగి పంపించారు. చేసేది ప్రతిదీ కూడా ఇంట్లో కూర్చొని మౌనవాదం చేసుకుంటే ఇంకేం సోషల్ మీడియా చేసుకుంటే అర్థం ఉంటుంది. ఈ విధంగా చేస్తే చట్టవిరుద్ధ నేరం. కి ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారిని కోరుచున్నాం. ఈ విషయము మన జగనన్న గారికి చేరే వరకు ఖచ్చితంగా అందరూ మీడియా వాళ్ళు సహకరిస్తారని వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రైవేటు గురువుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయే ఉద్దేశంతో ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర స్థాయి బహిరంగ సభను విజయవంతం చేయాలని పీటీఎల్పీడబ్ల్యూఏ జిల్లా అధ్యక్షులు సాంబశివరావు కోరారు. ఈ రాష్ట్ర స్థాయి సదస్సు 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఫేస్బుక్, యూట్యూబ్ ఆన్లైన్ బహిరంగ సభని తెలిపారు. ఈ రాష్ట్ర స్థాయి ఆన్లైన్ సభలో ఎమ్మెల్సీలు ఇళ్ళ వెంకటేశ్వరరావు, వెన్నపూస గోపాల్రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, పిసిసి అధ్యక్షులు సాకే శైలజనాథ్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. కావున ప్రైవేటు ఉపాధ్యాయులందరూ రాష్ట్ర స్థాయి సదస్సులో పాల్గొనాలని సాంబశివరావు కోరారు. గౌరవనీయులైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నమస్కారం. గత 5 నెలలుగా మన ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందుల నుంచి మనం బయటపడటం కోసం మనం పీటీఎల్పీడబ్ల్యూఏ తరఫున ఎన్నో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమాల్లో భాగంగా రేపు మన రాష్ట్ర కమిటీ ఆన్లైన్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆన్లైన్ భారీ బహిరంగ సభలో మనకు ప్రతి పార్టీ నుంచి నాయకులు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ ఎవరెవరు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే, ప్రస్తుతానికి కన్ఫామ్ అయిన వాళ్ళలో సిపిఎం మధు గారు, అలానే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, అలానే వైసీపీ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపోస గోపాల్రెడ్డి గారు, అలానే ఇంకా ఏళ్ళ వెంకటేశ్వరరావు గారు, పట్టభద్రుల తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏళ్ళ వెంకటేశ్వరరావు గారు, అలానే కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు, మాజీ విద్యాశాఖ మంత్రి సాకే శైలజనాథ్ గారు, వీళ్ళందరూ రేపు మన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది.
రేప సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్ లో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఆన్లైన్ లో ఫేస్బుక్ అకౌంట్ ఉన్న వాళ్ళు యూట్యూబ్ ఉన్న వాళ్ళు ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు ఈ ఆన్లైన్ లో ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి దీనికి సంబంధించినటువంటి లింక్ ఒకదాన్ని మనం గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది లేదు ఈ లింక్ తెలియని వాళ్ళు ఆన్లైన్ ఫేస్బుక్ సెర్చ్ లో PTLPWA అని టైప్ చేస్తే మీరు లింక్ ఓపెన్ అవుతుంది అందులో నుంచి మీరు మీటింగ్ లో జాయిన్ అవ్వచ్చు ఈ మీటింగ్ లో వేలాది మంది మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ మన పాల్గొనే ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి గవర్నమెంట్ ని మనం ఏదైనా అడగడానికి అవకాశం ఉంటుంది మనం ఎంత మంది ఈ మీటింగ్ లో పాల్గొన్నాం అనే సంఖ్య అనేది అక్కడ మనకి తెలియజేస్తుంది అంటే మనం వేలాది మందిగా ఈ మీటింగ్ లో పాల్గొని ఈ మీటింగ్ ని విజయవంతంగా చేయగలిగితే మనం గవర్నమెంట్ ని అడగడానికి అవకాశం ఉంటుంది అలానే గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు కూడా మన గురించి ఆలోచించడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి కోరుకుంటున్నాను కాబట్టి తప్పకుండా వీలైనంత వరకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ ఈ మీటింగ్ లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను జిల్లా కేంద్రం ఒంగోలులో కెనరా బ్యాంక్ మరియు ధర్మస్థల మంజునాధేశ్వర ఎడ్యుకేషనల్ సంస్థలతో సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్రామీణాభివృద్ధి స్వయం ఉపాధి సంస్థను ట్రైనీ కలెక్టర్ వి అభిషేక్ సందర్శించారు ఈ సందర్భంగా రూట్ సెట్ లో నిర్వహిస్తున్న ఉపాధి శిక్షణలను పరిశీలించారు రూట్ సెట్ ద్వారా అందిస్తున్న శిక్షణలను వాటి వివరాలను రూట్ సెట్ డైరెక్టర్ మూర్తి ట్రైనీ కలెక్టర్కు వివరించారు ఇప్పటివరకు ఎన్ని శిక్షణలు ఇచ్చారు ఎంతమంది జీవితంలో స్థిరపడ్డారని అడిగి తెలుసుకున్నారు అత్యధిక స్వయం ఉపాధి శిక్షణలు ఇచ్చినందుకు రాష్ట్ర స్థాయి అవార్డు కూడా వచ్చినట్లు నిర్వాహకులు తెలియజేశారు స్టాఫ్తో ఆయా శిక్షణలపై రివ్యూ చేశారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు రూట్ సెట్ అందిస్తున్న సేవలను కొనియాడారు తర్వాత ప్రాంగణంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో రూట్ సెట్ డైరెక్టర్ మూర్తి పాల్గొన్నారు అభిషేక్ అసెంబ్లీ కలెక్టర్ అండ్ ట్రైనింగ్ హియర్ ఇన్ ప్రకాశం ఆన్ ద డే ఆఫ్ ఇండిపెండెన్స్ డే ఐ వాస్ అబౌట్ టు సీ ద స్టాల్ రూట్ సిటీ బజార్ ఇన్ ద రూట్ సిటీ బజార్ ఇన్ ద స్టాల్స్ దట్ వర్ కెప్ట్ ఆన్ దట్ డే సో ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ ఓవర్ హియర్ టు జస్ట్ గెట్ టు నో వాట్ యాక్చువల్లీ దే ఆర్ డూయింగ్ వాట్ ద ట్రస్ట్ ఇస్ యాక్చువల్లీ డూయింగ్ సో బికాస్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ మై ఫ్యూచర్ ఆల్సో వెన్ ఐఎమ్ సబ్ కలెక్టర్ ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఐ కెన్ కొలాబరేట్ విత్ దెమ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ ఆంటర్ప్రినర్స్ I came over here and really they both explained what actually they are doing, what are the classes, what are the training that is being done. And it's an eye-opener for me. I think I wish Root City very all the best for their future endeavors and to ensure that more people from rural area get their cheer of development and other steps. Thank you so much. నాకు చాలా ఆనందం వచ్చింది ఒక టాప్ లెవెల్ డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ కలెక్టర్ గారు పోలా భాస్కర్ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు మా ఇన్స్టిట్యూట్కి మా ఇన్స్టిట్యూట్లో పెట్టే ప్రతి ప్రోగ్రామ్ని కూడా ప్రజలు ఉపయోగించుకోవాలని వారు కోరుతున్నారు అలాగే కొత్తగా వచ్చినటువంటి అభిషేక్ గారు ట్రైనింగ్ కలెక్టర్ అయినప్పటికీ కూడా హీఈస్ వెరీ కైండ్ అనఫ్ చాలా దయాద్రమైన హృదయంతో మా రూట్ సిటీ బజార్లో మా స్టాల్స్ చూసి ఇంప్రెస్ అయ్యి మా ఇన్స్టిట్యూట్కి వచ్చి చూసి వారి యొక్క ఒపీనియన్ బికాస్ డిస్ట్రిక్ట్ లెవెల్ అథారిటీ అయినటువంటి వారు ప్రజలకి జిల్లాల ప్రజలతో మమేకమవుతారు వారు చెప్పిన మాటని పబ్లిక్ కూడా తీసుకుని మా ఇన్స్టిట్యూట్ యొక్క సేవల్ని ఉపయోగించుకుని వాళ్ళు ఆర్థికంగా ముందంజ వేసి స్వశక్తితో వాళ్ళు డెవలప్ అయ్యి జిల్లాని దేశాన్ని డెవలప్ చేస్తారని ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి డాక్టర్ వీరేంద్ర హెగ్డే మా ఫౌండరు అలాగే కెనరా బ్యాంక్ మేనేజ్మెంటు ఇచ్చేసినటువంటి మా అభిషేక్ స్పెషల్ గెస్ట్ అభిషేక్ గారికి అవర్ ఐ extend warm welcome to our training collector Abhishek sir and we are here for training the rural people and self employment of the people our institute is doing so much for this and I seek full support of the district administration for this and we are very much thankful to the district administration and we hopeful that our training program will help the district development so thank you very much ఒంగోలు నగరంలోని సెయింట్ జేవియర్స్ స్కూల్ వద్ద గల ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో కాయిన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు బ్యాంక్ ఆవరణలో చేపట్టిన ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు ఖాతాదారులు వ్యాపారస్తులు పాల్గొన్నారు బ్యాంక్ చీఫ్ మేనేజర్ సుహెచ్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఖాతాదారులకు వ్యాపారస్తులకు 100,000 రూపాయలు విలువ గల కాయిన్లను అందజేశారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది శంకర్రావు శరత్బాబు నాగరాజుతో పాటు పలువురు పాల్గొన్నారు ప్రజల సౌకర్యార్థం వినియోగదారుల సౌకర్యార్థం ఈరోజు మనం ఇక్కడ బ్రాంచ్ ఆవరణలో కాయిన్ మేళా నిర్వహిస్తున్నామండి ఈ కాయిన్ మేళాలో 1 రూపాయి 2 రూపాయలు 5 రూపాయలు మరియు 10 రూపాయలు డినామినేషన్లో కావలసిన వినియోగదారులకి ఖాతాదారులందరికీ కూడా మనం ఈ కాయిన్లు అందజేస్తున్నాము ఈ అవకాశాన్ని చాలామంది ప్రజలు ఈరోజు వినియోగించుకున్నారు బ్రాంచ్ దగ్గరికి వచ్చి కాయిన్స్ తీసుకెళ్లారు అట్లాగే
మా దగ్గర కరెన్సీ చెస్ట్ బ్రాంచ్ ఇది ఎప్పుడు కావాలన్నా గానీ ఖాతాదారులకు గానీ వినియోగదారులకు గానీ మేము ఈ కాయిన్స్ అందిస్తాము ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోవాలి చిరుమామిల నరేష్ అనంత లక్ష్మిల ముద్దుల తనయుడు గగన్ రామ్ జన్మదినం సందర్భంగా ఒంగోలు బొమ్మరిల్లు అనాథాశ్రమంలో నిత్యావసర వస్తువులు కూరగాయలు చిన్నారులకు బిస్కెట్లు స్వీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు గగన్ రామ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి చిన్నారులకు అందజేశారు ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల్ల సుబ్బారావు నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో సుబ్బారావు మాట్లాడుతూ పుట్టినరోజు కార్యక్రమాలు ఆర్భాటాలకు పోకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించి ఇంకొకరికి ఆదర్శంగా నిలబడటం అభినందనీయమన్నారు ఒంగోలు నగరంలో కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు మరియు వారి మిత్రులు ఆర్థిక సహకారంతో నిత్యావసర వస్తువులు ఆహారం అందజేశామని తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమందికి చేయూతనివ్వటం అభినందనీయమని చైతన్య స్వరభారతి అధ్యక్షులు నూకతోడి శరత్బాబు అన్నారు బొమ్మరిల్లు నిర్వాహకులు రాజలక్ష్మి కాసిం జి తులసిబాబు నవయుగ ఫౌండేషన్ చైర్మన్ కొమ్మినేని మస్తాన్ చౌదరి అవీషా హరీష్ తదితరులు పాల్గొన్నారు మాకు ఆప్తులు చిరుమావిళ్ళ నరేష్ అనంతలక్ష్మి దంపతుల చిన్న కుమారుడు గగన్ రాము పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు ఈ కరోనా టైంలో ఆర్భాటాలు పోకుండా పేద పిల్లలు నివసించే ప్రాంతంలో వారు ఈ పుట్టినరోజు వేడుకలు జరపమని చెప్పడం జరిగింది మాకు మా ముఖ్యులైన బొమ్మరిల్లు నిర్వాహకులు కాశీం గారు రాజలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పేద విద్యార్థుల్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుతూ ఉన్నాం గతంలో కూడా నరేష్ అనంతలక్ష్మి దంపతులు కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు వారు వాళ్ళ మిత్రుల సహకారంతో ఆర్థిక సాయం చేయడం జరిగింది ఒంగోలు నగరంలో స్లమ్ ఏరియాల్లో ఆ విధంగా నిత్యావసర వస్తువులు కూరగాయలు ఆహార పొట్లాలు కూడా పంపిణీ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా బొమ్మరిల్లకి నిత్యావసర వస్తువులు పిల్లలకు అవసరమైన బిస్కెట్లు చెనగ ముద్దలు రకరకాలైన వస్తువులు కూడా కాయలు ఇవ్వడం జరిగింది వారు కుమారుడికి గగన్ రామ్కి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ఆశీస్సులు అందిస్తూ శతమానం భవతి చిరుమామిళ్ళ నరేష్ అనంతలక్ష్మిల బాబు గగన్ రామ్ పుట్టినరోజు సందర్భంగా అసలు ఒకళ్ళ ఇళ్ళకి ఒకళ్ళు పోలేని పరిస్థితుల్లో ఈరోజు కరోనా నేపథ్యంలో చాలా తీవ్రమైన ఇబ్బంది గురవుతున్న పుట్టినరోజు ఆర్భాటాలకు పోకుండా ఒక సర్వీస్ కార్యక్రమం చేయటం నేను చాలా నాళ్ళను చూస్తూ ఉన్నాం అదే మారాళ సుబ్బారావు అన్న ఆధ్వర్యంలో దాదాపు 100 పుట్టినరోజు కార్యక్రమాలు ఒంగోలులో చాలా చోట్ల సర్వీస్ కార్యక్రమాలు నిర్వహించారు ఇది ఒక మంచి పరిణామం మన ఇంట్లోనే మనమే వండుకొని తిని సంతోషపడే కంటే ఒక 10 మంది పిల్లలకి భోజనం ఏర్పాటు చేయటం కానీ సర్వీస్ చేయటం కానీ చేస్తే అది కొండంత ఆశీర్వచనం వస్తుంది గగన్ రామ్కి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈ మంచి కార్యక్రమాలు నిర్వహించినట్టు వాళ్ళ తల్లిదండ్రులకు నిండు మనస్సుతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే చిరంజీవి గగన్ రామ్కి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆసరా కల్పించినటువంటి బొమ్మరిల్లు నిర్వాహకులైనటువంటి రాజలక్ష్మి కాసిం గారికి ఇంతమంది నిరుపేదల పిల్లల్ని అప్పును చేసుకున్నటువంటి వాళ్ళిద్దరికి శతకోటి వందనాలు తెలియజేస్తూ గగన్ రామ్కి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం ప్రార్థించే పెదల కన్నా సాయం చేసే చేతులు నిన్న డబ్బైతే ఉంటుంది కానీ దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది చాలామంది తెలియదు కానీ అట్లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఇళ్లల్లో జరిగేటువంటి వేడుకల్ని ఈ విధంగా పిల్లలకి చేయటం అనేది చాలా హర్షించదగ్గ విషయము ఈ సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి నరేష్ అనంతలక్ష్మి గారికి వాళ్ళ పిల్లలకి ఒక సామాజిక స్పృహ కలిగించే విధంగా వాళ్ళ పుట్టినరోజులు చేయటం అనేటువంటిది రేపటి సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గగన్ రామ్కి ప్రతి సంవత్సరము కూడా ఇప్పుడు మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడాను వాళ్ళు ఏదో ఒక రూపేణ ఏదో ఒక అకేషన్కి తీసుకొని మా బొమ్మరిల్లుకి బాగా చేయూతనిస్తున్నారు ఇలాంటి వాళ్ళందరూ ఉంటే ఎంతమందికైనా కానీ మనము పనిచేయటానికి ఇంకా సంతోషంగా చేయగలుగుతామని తెలియజేస్తాం వీళ్ళకందరికీ ఎందుకంటే వీళ్ళు ఆ బాధ్యతని తీసుకొని వాళ్ళు ఇక్కడ లేకపోయినా వాళ్ళ బాధ్యత తీసుకొని మా దగ్గరకు వచ్చి ఇక్కడ సహాయం చేశారు వాళ్ళకందరికీ కూడా బొమ్మరిల్లు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి జిల్లాలో 17,000 పైగా నమోదైన కరోనా కేసులు వ్యాధి సామాజిక వ్యాప్తి దశలో ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వైద్య నిపుణులు
కరోనాను నివారించడానికి అనుసరించవలసిన విధి విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని విమర్శించిన పూనాటి ఆంజనేయులు. కరోనా కట్టడిలోనూ ఉపాధి కల్పించడంలోనూ విఫలమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆందోళన. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటిదాకా కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.